ఆహా టీం నుంచి ఫణి వంశీ అండ్ అనూష, వీళ్ళిద్దరు ఎంచుకున్న పాట కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో. కాటుక పెట్టుకుంది, బానే ఉంది, స్క్రిప్టే కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో లెట్స్ హియర్ ఇట్, లెట్స్ వెల్కమ్ అనూష అండ్ ఫణి వంశీ. ఫ్రిజ్లోను పెట్టే ఐస్ క్రీమ్ నాకిష్టం, పిడత కింద పప్పు అయితే అబ్బబ్బా చాలిష్టం, ఫ్యామిలీ ప్యాక్ పిజ్జా తెస్తే మొత్తం తింటాలే తింటాలే. ఓ మైసూర్ బజ్జి ప్లేట్లో పెడితే లాగిన్ చేస్తాలే నేనింతేలే. చంపేస్తున్నావు ఎందుకే ఓ వైపు, క్యాప్ ఇవ్వకుండా నమిలేస్తున్నావు ఇట్టా నా లైఫ్. వద్దమ్మా తిండి గోల ఆపమ్మా, పిల్లాడి చేతిలో ఉంచిన చాక్లెట్ కాజేస్తున్నావు, పక్కింటోళ్ళ ఉడియాలన్నీ ఊదేస్తున్నావు. తప్పమ్మా అంత తిండి వద్దమ్మా. చంపేస్తున్నావు ఏందేవో వైపు, క్యాప్ ఇవ్వకుండా నమిలేస్తున్నావు ఇట నా లైఫ్. వద్దమ్మా అంత తిండి వద్దమ్మా. ఫ్రిజ్ లోను పెట్టే ఐస్ క్రీమ్ నాకిష్టం, పిడత కింద పప్పు అయితే అబ్బబ్బా చాలిష్టం, ఫ్యామిలీ ప్యాక్ పిజ్జా తెస్తే మొత్తం తింటాలే తింటాలే. మైసూర్ బజ్జి ప్లేట్లో పెడితే లాగిన్ చేస్తాలే నేనింతేలే. మన పెళ్లి నాటి విందుల్లో ఐటమ్స్ అంది వడ్డిస్తే వద్దు వద్దని అంటూ ఉంటే ముచ్చుడబడ్డాను. కొంచెం తగ్గాను మొహమాటమే పడ్డాను, అమ్మతో చెప్పి అరసలు మొత్తం నేనే మింగేశా. ఓ లేడీ బాహుబలి నీ తిండి దెబ్బకు నేనే పడి ఆ జాడి అందిస్తే నిమిషంలో అవకాయ అంతే చూసి పిచ్చితో చంపేస్తున్నావు ఏందే ఓ వైపు, క్యాప్ ఇవ్వకుండా నమిలేస్తున్నావు ఇట నా లైఫ్. మొత్తమ్మా తిండి గోలాపమ్మా. నాకది కొలువు కూడా నమిలేస్తావు, గిన్నెలు ఖాళీ చేసేస్తావు, హోటలు తెలితే అందరికీ దడదడ దడదడ పుట్టిస్తావు. పంటికి తగలని పలహారం యూజే లేని వ్యవహారం, బాబర్చి గల్లాం బిర్యానీ తిన్నాం సూపర్ ఉంటుంది. నెల జీతం నైవేద్యం బ్యాంకులకే కన్నం వెయ్యాలి ఇప్పుడు. నేనంటే కలికి అభిమానం కనుక పద తొందరగా భోంచేతో చంపేస్తున్నావు ఏందే ఓ వైపు, క్యాప్ ఇవ్వకుండా నమిలేస్తున్నావు ఇట నా లైఫ్. వద్దమ్మా తిండి గోలాపమ్మా. ఫ్రిజ్ లోను పెట్టే ఐస్ క్రీమ్ నాకిష్టం, పిడత కింద పప్పు అయితే అబ్బబ్బా చాలిష్టం, తమిటకు పిజ్జా తెస్తే మొత్తం తింటాలే తింటాలే. ఓ మైసూర్ బజ్జి ప్లేట్లో పెడితే లాగిన్ చేస్తాలే నేనింతేలే. తినవే తిను పదవి కొనుక్కుందాం. అనూష, నీకు ఇష్టం లేని ఫుడ్ ఏదన్నా చెప్పు ఒకటి. కాకరకాయ. మీతో అన్ని ఇష్టమే? అన్ని ఇష్టమే. పక్క పక్క రోజు మీ ఇంట్లో కాకరకాయ ఉండి పబ్లిక్ కాబట్టి అలా చెప్తుంది, బట్ చాలా అంటే కాకరకాయ కూడా ప్లాస్టిక్ ఇష్టం లేదు అమ్మాయికి. పేపర్ కూడా సార్? పేపర్ పేపర్ ప్లాస్టిక్ ఇష్టం లేదు. మళ్ళీ అది మెయింటైన్ చేస్తుంది, మళ్ళీ టేస్ట్ ఉంది, మంచి టేస్ట్ ఉంది. వెరీ గుడ్. నాకు తెలిసి వీళ్ళిద్దరు లవ్ కి మనం బంగాళా భౌ భౌ అని పెట్టచ్చు పేరు.
ఎన్నెన్నో పెట్టచ్చు. ఎందుకంటే అతనే లేడీ బాహుబలి అన్నాడు. తను పాడే మాటలన్నీ కూడా ఎవరన్నా బాధపడుతూ అనొచ్చు. ఎక్స్ప్రెషన్స్ పెద్ద పెద్ద గొప్పగా అక్కర్లా. అమ్మాయి రియాక్షన్స్ అని ఎంత చక్కగా బావర్చికి తీసుకొని సైకిల్ చేస్తుంది. పంటికి తగలని పలహారం, యూజే లేని వ్యవహారం, బావర్చి కల్లాం బిర్యాని తిందాం సూపర్ గా ఉంటుంది. పైగా ఆకలికి నేనంటే అభిమానం ఉంది. ఎంత మాట అది, చాలా చాలా బాగుందమ్మా, చాలా చక్కగా ఉంది. శ్రీకృష్ణ సెంటిమెంట్ తో కొట్టేసావు ఆకలికి అభిమానం అని. నీ కరెక్ట్ పర్ఫెక్ట్ జోడి నేదా అసలు పర్ఫెక్ట్ సార్. ఎవరన్నా మధ్యరాత్రి మెలకు వచ్చిందంటే సరే లేచి కొంచెం మంచినీళ్ళు తాగి బోర్ కొడుతోందని బయటికి వెళ్ళి అలా టీ తాగేసి వచ్చి పడుకుంటారు. అన్న మాత్రం మధ్యరాత్రి లేచి వంట చేసుకొని తిని పడుకుంటాడు. మీకు ఇతని గురించి తెలుసు, నాకు వీళ్ళ నాన్న గురించి తెలుసు. ఎందుకంటే వీళ్ళ నాన్న నేను బాల్య స్నేహితులం, భోజన ప్రియులం మేము. మావాడి లక్షణమే వచ్చింది కృష్ణకి, చాలా సంతోషం. అందుకే ఈ పాటకు బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఐస్ క్రీము, ఇంకా దోశలు, ఉప్మా, చట్నీ అన్ని ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆకలికి అభిమానం ఉన్నావు కదా, ఆకలి అంటే అభిమానం ఉన్నావు కదా, పడిపోయానమ్మా. ఇద్దరు చాలా బాగా పాడారు, వెరీ వెరీ నైస్. ఆయన కష్టాలు, ఆవిడ ఇష్టాలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ.